ఇంత చెప్పాడు, ఇంత సుదీర్ఘంగా చెప్పాడు, ఇలా మీరు చెప్పినా ఇంకా కుదరదు అని ఎవడైనా అంటాడని శంకరాచార్యులు వారు అద్భుతమైన కొటేషన్లు చూపిస్తున్నారు. నచ ఇయం అవగతి నా ఉత్పద్యత ఇది సత్యం వక్తుం. శంకరాచార్యులు ఏమన్నారు తెసా? నచ ఇయం అవగతి అవగతి నా ఉత్పద్యత ఇది సత్యం వక్తుం. అవగతిర్నామ అనుభవం, ఈ అనుభవం కలగదు అని చెప్పడానికి ఎవ్వరికీ సత్యం కాదు, ఎవ్వరికీ సత్యం కాదు. ఎందువల్లంటే తద్దాస్య విజజ్ఞౌ ఇత్యాది శృతిభ్యః. తద్దాస్య విజజ్ఞౌ ఎక్కడ? ఆరో అధ్యాయం చాందోద్యం 16వ ఖండం 3వ మంత్రం. తండ్రి ఉపదేశించిన దాన్ని విన్న శ్వేతకేతువు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. తండ్రి ఉపదేశించిన ఆ ఉపదేశాన్ని విన్న శ్వేతకేతువు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. తద్దాస్య విజజ్ఞౌ అని ఇత్యాది శృతులు తెలుపుతున్నాయి. తెలుసుకున్నాడు అంటే అవగతి సాధనానాం చ శ్రవణాదీనాం వేదానువచనాదీనాం చ విధానాత్. అటువంటి ఆ అనుభవము, ఆ అనుభవం కలుగుతుందని చెప్పి ఉన్నాయి కదా, చెప్పి ఉన్నాయి కదా, అది ఆ అనుభవానికి సాధనమైన శ్రవణాదులు, శ్రవణ మనన నిధిధ్యాసనలు, శ్రవణాదీనాం శ్రవణాదులు, వేదానువచనాదీనాం చ శ్రవణాదులు ఉండాలి. అలాగే వేదానువచనం, వేదానువచనం అంటే వేదాధ్యయనం, ఆ వేదాధ్యయనం అధ్యాపన అవి ఉండాలి. మొదలైనవి విధించబడి ఉన్నాయి కదా. ఈ అనుభవం కలగాలంటే ఏం చేయాలి? శ్రవణ మన నిధిధ్యాసులు ఉండాలి, ఉండాలి. అలాగే ఇక్కడ అధ్యయనం ఉండాలి. ఇక్కడ అధ్యయనం అంటే వేదం అంటే ఇక్కడ వేదాంతం అన్నమాట. ఉపనిషత్తుల యొక్క అధ్యయనం ఉండాలి. శ్రవణ మననాదులు చెయ్యాలి. చేసినప్పుడు ఈ అనుభవానికి అదే సాధన. ఆ అనుభవానికి ఆ సాధనత చేసినప్పుడు ఆ గురువుల యొక్క బోధ చేత తత్వమసి అనే అనుభవం కలుగుతుంది. అందువలన ఇది చాలా మంచి ముఖ్యమైన విషయం. ఈ జ్ఞానము అంటే ఇక్కడ అవగతి అన్నాడు. అవగతి అంటే జ్ఞానం అని అంటారు, అనుభవం అంటారు. అవగతిర్నామ అనుభవం, అనుభవ పర్యంతం ఆత్మవిచార అని 1.1.4లో చదువుకున్నాం. ఇక్కడ అనుభవము పుట్టనే లేదు అనడానికి వీల్లేదు. అనుభవం అనేది కలగదు, అనుభవము పుట్టదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే శ్రవణము ఆత్మ విషయాన్ని శ్రవణము చేసి వాక్యార్థాన్ని నిర్ణయించడం. శ్రవణం అంటే ఏమిటి? ఆత్మ విషయాన్ని శ్రవణం చేసి వాక్యార్థాన్ని నిర్ణయించడమే శ్రవణం, అది శ్రవణం. మననము అనేది శ్రవణం చేసిన దాన్ని శ్రౌత తర్కంతో శ్రౌత తర్క సమ్మతమైన దాన్ని గుర్తు చేసుకోవడం. మననం అంటే శ్రౌత తర్కాన్ని, ఆ తర్కాన్ని తీసుకొని శ్రవణం చేసిన దాన్ని గుర్తు తెచ్చుకోవడం మననం అంటే. నిధిధ్యాసన, నిధిధ్యాసన అంటే ఆత్మవస్తువుని ఏకాగ్రతతో చింతన చెయ్యాలి. అలా చింతన చేసి దాని తత్వము నిశ్చయించుకోవడం. ఈ శ్రవణాదీనాం అన్నాడు భాష్యులు. అంటే శ్రవణ మనన నిధిధ్యాసన అనేది ఇది దృష్టఫలం. శ్రవణము మననము నిధిధ్యాసన అనేది దృష్టఫలాన్ని ఇచ్చే సాధనని ఇక్కడ వేదాల్లో విధించింది. ఎందువల్లంటే శ్రవణము ఆత్మ విషయాన్ని శ్రవణం చేస్తుంది, మననము శ్రౌత తర్కంతో కూడుకుని ఉంటుంది, నిధిధ్యాసన ఆ వస్తువునే ఏకాగ్రతతో చింతన చేస్తుంది. ఇటువంటి దృష్టఫలాన్ని ఇచ్చే సాధనని వేదాంతం విధించింది. అంటే వస్తుజ్ఞానానికి శ్రవణాదులే కదా కావాలి. వస్తుజ్ఞానానికి
వినకుండా వస్తు జ్ఞానం ఎలా కలుగుతుంది? శ్రవణాదులు కావాలి కదా. వాటినే ఇక్కడ కూడా చెప్పింది. వాటితో ఇక్కడ బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అని స్పష్టంగా శృతి చెప్పింది. ఈ శ్రవణాదులు చేయడానికి తగిన ప్రత్యక్ష దృష్టి కావాలి. ప్రత్యక్ష దృష్టి అంటే ప్రత్యక్ష దృష్టి అంటే అంతరమైన ఒక దృష్టి కావాలి. భౌతిక దృష్టి ఉండకూడదు, అంతరమైన ఒక దృష్టి కావాలి. మళ్ళా అంతఃకరణ సంస్కారం కూడా కావాలి. అంతఃకరణ సంస్కారం కలగడానికి అధ్యయనము, యజ్ఞము, దానము, తపస్సు అనే సాధనలు కూడా విధించింది. ఇలా ఉంటే అనుభవం కలగదడానికి కారణమేమీ లేదు అని శంకర భాష్యం యొక్క అర్థం. ఒకసారి భాష్యం చదువుదాం ఇక్కడ. అవగతి సాధనానాం చ శ్రవణాదీనాం వేదానువచనాదీనాం చ విధానా, అది అర్థం. ఇక్కడ అవగతి నామ అనుభవం. ఆ అనుభవానికి సాధనాలు ఏం చెప్పాడు? శ్రవణాదీనాం. శ్రవణాది అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు అని చెప్పాడు. చ ముందు చ తీసుకోవాలి. మరియు వేదానువచనానాం, వేదానువచన అంటే వేదాధ్యయన అలాగే అధ్యాపన, ఈ రెండు సాధనగా చెప్పి వేదాధ్యయన అధ్యయన అంటే అధ్యయనము, యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ సాధనలు కూడా విధించింది. ఇది అంతరంగ సాధన, శ్రవణ మననాదులు సాక్షాత్ సాధన అని శంకరాచార్య వారు ఇక్కడ చూపించాడు. చూపించి నచ ఇయం అవగతి అనర్థిక భ్రాంతివాన్ ఇతి సత్యం వక్తుం. ఈ అవగతి, ఈ అనుభవము అనర్థమైనది అని కాని భ్రాంతి అయినది అని కాని చెప్పడానికి సాక్ష్యం కాదు. ఇది ఒక అనర్థమైన అనుభవం అని కాని, ఇది ఒక భ్రాంతి ప్రత్యయం అని కాని చెప్పడానికి సత్యం కాదు. నచ ఇయం అవగతి అనర్థిక భ్రాంతివాన్ ఇది సత్యం వక్తు అని చెప్పాడు. ఎందువల్లంటే అవిద్యా నివృత్తి ఫలదర్శన, ఎందుకంటే అవిద్య నివృత్తి అనే ఫలము ఈ అనుభవం చేతనే కనబడుతుంది. అవిద్య నివృత్తి అయింది అంటే ఈ అనుభవం చేతనే ఆ ఫలం కనబడుతుంది. అవిద్యానివృత్తి, అవిద్యానివృత్తి దేని చేత అయిందని తెలియపడదు. ఈ ఒకనొక ఈ ఒక్క అనుభవం కలిగితేనే అవిద్యానివృత్తి అయిందని ఎవరు తెలుసుకున్నారో వారికి తెలుస్తుంది. బాధక జ్ఞానానంతర అభావాత్ చ, ఈ అనుభవాన్ని బాధించే మరొక జ్ఞానం ఏది కూడా కనబడట్లేదు. ఈ అనుభవాన్ని బాధించి ఇంకొక అనుభవం లేదు, ఈ జ్ఞానాన్ని బాధించి ఇంకొక జ్ఞానం లేదు. అంటే ఈ అనుభవం పుట్టినా ఏమిటి ప్రయోజనం అనే దాన్ని చెప్తున్నాడు. ఈ అనుభవం పుడితే ఏమిటి ప్రయోజనం, ఈ జ్ఞానం కలిగితే ఏం ప్రయోజనం? ప్రయోజనం కోరుకుంటాం కదా, లేదా ఇది ఒక భ్రాంతియే కదా, ఇది భ్రాంతి ఎందుకు కాకూడదు అని ఆశంకించనక్కర్లేదు, సంశయించనక్కర్లేదు అని శంకరాచార్య వారు అంటున్నారు. ఇయం అవగతి అనర్థిక భ్రాంతివానితి సత్యం వక్తం, ఇది అనర్థకారి భ్రాంతి అని చెప్పడానికి సత్యం కాదు అని చెప్తున్నారు. అందులో ఈ అనుభవం పుట్టినా ఏం ప్రయోజనం అడగడానికి సత్యం కాదు, ఇది ఒక భ్రాంతి ఎందుకు కాకూడదు అడగడానికి సత్యం కాదు, దాని గురించి సంశయించక్కర్లేదు. ఎందువల్లంటే బ్రహ్మాత్మానుభవం, ఆ బ్రహ్మాత్మానుభవం అని ఈ జ్ఞానం పుడితే అవిద్య పోవడమే ఇక్కడ ఫలం. ఇది సార్వత్రిక అవిద్య. లోకంలో అవిద్యలు అనేకున్న ఉండొచ్చు, వస్తువుల మీద తెలియనితనం అనేది అనేక ఉండొచ్చు, కానీ అందరికీ సార్వత్రికమైన అవిద్య ఒకటే. ఏమిటి? నీవెవరు అంటే నేను పలానా గోత్రికుణ్ణి, పలానా వ్యక్తిని కాదు, నువ్వెవరు
అంటే తెలియదు. ఎంత విచారించినా ఇవే చెప్తూ ఉంటాడు, ఇవి కానిది నువ్వెవరు అని అడిగితే తెలియదు. ఆ తెలియనితనం అనే అవిద్య అందరికీ సమానంగా ఉంటుంది. తన గురించి తెలియనితనం, తన ఉపాధి గురించి విశ్లేషణ, తన గురించి తెలియనితనం అనేది అగ్రహణ, అవిద్య, తన గురించి వేరుగా ఉపాధి గురించి విశ్లేషణ, అది విపరీత జ్ఞానం. నేను నువ్వెవరు అడిగితే ఉపాధి గురించి చెప్తావు ఎందుకు? తల్లి కడుపు పుట్టగా, తల్లి కడుపులో ప్రవేశించక ముందు నీవెవరు, నువ్వున్నావా లేదా? తల్లి కడుపులో ప్రవేశించినప్పుడు నువ్వెవరు, తల్లి కడుపు బయట నుంచి వచ్చాక నువ్వెవరు, తల్లి కడుపు బయట నుంచి వచ్చాక నేను కిరణం, తల్లి కడుపు గర్భంలో ఉన్నప్పుడు నువ్వెవరు, కిరణం కాదు కదా పిండం, తల్లి కడుపులో ప్రవేశించక ముందు నువ్వెవరు, పిండం కానివాడు. పిండం అనేది గర్భంలో వచ్చింది, బయటకు వచ్చాక నామం వచ్చింది, నామము పిండము రెండూ కాని నేను ఎవరు అని విచారించామనుకోండి, విచారించామనుకోండి నాకు తెలియదు అంటాం. ఈ అవిద్య సార్వత్రికం. ఇలాంటి సార్వత్రికమైన అవిద్యని ఈ బ్రహ్మాత్మ అనుభవం జ్ఞానం పుడితే పోతుంది, ఇది పోతుంది. అవిద్య అంటే దేహేంద్రియ మనస్సుల యొక్క సంయోగం, దేహము ఇంద్రియాల యొక్క మనస్సు వాటి యొక్క సంయోగం. మనకి అది నిత్యంగా ఉండిపోతుంది, ఒక భ్రాంతి ఉండిపోయింది. దిక్కుమాల వేదాంతం ఎంతకాలం విన్నా మనకు అర్థం కాదు, మనస్సు అలా చెడిపోయింది. ఎప్పుడు కూడా దేహేంద్రియాదులలా మనకి ఎప్పుడు ఆ సంయోగం ఉంటుందని ఒక భ్రాంతి. దానికి తార్కికులు కూడా ముద్రేశారు, ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. అందువల్ల ఈ భ్రాంతి పోయినప్పుడు అద్వితీయుడైన నిత్యముక్తుడైన పరమాత్మ స్వరూపమే నేను, ఆ పరమాత్మ స్వరూపమే నేను అనే ఫలము అనుభవానికి వస్తుంది, అప్పుడు అనుభవానికి వస్తుంది.